నమస్తే విజయ పెద్దనగారు నమస్తే ఉషా లాస్ట్ టైం మనం ఒక వీడియో చేశాము చాలా మంచి క్రెడిట్ వచ్చిందనే చెప్పొచ్చు పిల్లల బట్టల చేంజ్ గురించి అటువంటి కామన్ సెన్స్కి సంబంధించి చాలా విషయాలు ఉంటాయండి పేరెంటింగ్లో చాలా విషయాలు నేర్చుకోవాలి చాలా కిందికి వెళ్ళి చూడాల్సిన అవసరం ఉంటుందని మాట్లాడుతూ ఉంటుంటాం బాతింగ్ విషయంలో మనం తీసుకుంటే తల్లి మగపిల్లవాడికి ఏ వయసు వరకు స్నానం చేయించవచ్చు అంటారు అంటే టచెస్ గురించి మనం మాట్లాడుతాం సెన్సెస్ గురించి మనం మాట్లాడతాం కాబట్టి ఈ టాపిక్ నేను అడుగుతున్నాను ఏ వయసు వరకు తల్లి పాత్ర ఉండాలి అంటారు అక్కడ పాత జనరేషన్ సంగతి వెనకటి ఏం జరిగింది ఇవన్నీ మనం పక్కన పెట్టేస్తే అట్లీస్ట్ ఇవాళ పిల్లలకి ఇవాళ తల్లిలు ఆ అబ్బాయికి మ్యాక్సిమం సిక్స్ ఇయర్స్ వరకు స్నానం చేయించితే సరిపోతుంది సార్ అక్కడి నుంచి పిల్లల్లో కూడా ఆ ఎబిలిటీ ఉంటుంది అంటే ఏ పనైనా వాళ్ళకు సంబంధించిన వాళ్ళు చాలా మట్టుకు సొంతంగా చేసుకునే ఎబిలిటీస్ వాళ్ళకి స్టార్ట్ అవుతాయి మన వల్ల వేలో దాన్ని అంటే ఎలా చేయాలి ఏంటి అనేది ఏ పనైనా మనం చెప్పటం వరకే గైడ్ చేయటం వరకే మన పాత్రని పరిమితం చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఒక తల్లి ఉంది మ్యాక్సిమం సిక్స్ ఇయర్స్ వరకు ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ వరకు చేయించవచ్చు స్నానం తర్వాత ఏంటంటే ఈ ఈలోపునే ఆరేళ్ళు అట్లా దగ్గర పడుతున్నప్పుడే ఎలా చేయాలి ఏంటనేది తను చేయించేటప్పుడే హైజీన్గా ఎట్లా తోముకోవాలి ఎలా చేయాలి అనేవి తను టేక్ కేర్ చేయొచ్చు వాళ్ళకి నేర్పించవచ్చు పిల్లలకి ఇంకొకటి ఆరేళ్ల తర్వాత చేయించాల్సి వస్తే ఇవాళ పిల్లలకి ఫాదర్ టేక్ కేర్ చేయటం బెటరు ఎందుకంటే బాగా షార్ప్ అయిపోతుంది జనరేషన్ సో బాడీ పార్ట్స్ అవేర్నెస్ కానీ ఏ విషయం అయినా కానీ వాళ్ళకి తెలుస్తుంది మన జనరేషన్స్తో పోలిస్తే ఇంకా మాది మీది తర్వాత మళ్ళీ ఇప్పుడు మీ పిల్లలు అట్లా వచ్చేసరికి గ్రోత్ అనేది ఈ ఇంటెలిజెన్స్లో కానీ స్మార్ట్నెస్లో కానీ టాపిక్స్లో కానీ బయట ప్రపంచం తీరుతెన్నుల్ని అర్థం చేసుకోవటంలో కానీ వాళ్ళు మాట్లాడే మెచ్యూరిటీ లెవెల్స్ కానీ మా అప్పుడుతో పోలిస్తే డబల్ త్రిబుల్ ఉంటుంది సో అందుకని ఏంటంటే వెనకట పన్నెండేళ్ళు పదేళ్ళు వరకు చేంజ్ చేయించేసినా కానీ అది డిఫరెంట్ కేసు బట్ అప్పుడు కూడా అన అవసరం లేదు లేదు ఏదైనా ఆరేళ్ళ వరకు చేయించితే సరిపోతుంది తర్వాత ఎలా చేయాలి ఎట్లా రుద్దుకోవాలి సోప్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి కళ్ళల్లో పడకుండా ఎట్లా రుద్దుకోవాలి ఏ ఏ పార్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి హైజీనిక్గా వాళ్ళు చేసేటప్పుడు ఎలా నేర్చుకోవాలి అనేది మనం ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ మధ్యలో అలవాటు చేసేసి సిక్స్ ఇయర్స్ నుంచి వాళ్ళకి చేయించవచ్చు ఇంకోటి అలవాటు చేసేటప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు జనరల్గా పిల్లలకి ఫారిన్ కంట్రీస్లో అయితే వాళ్ళు రోజు స్నానాలు చేస్తారని కూడా గ్యారెంటీ లేదు వాళ్ళకున్న వాతావరణ పరిస్థితులకి వాళ్ళకి ఆ రోజు కూడా చేయరు వాళ్ళు నిజం చెప్పాలంటే వాళ్ళు అవసరం లేదు అనుకుంటారు ఎందుకంటే ఇప్పుడు మంచి ప్లేస్ ఉంది రోజు ఎవరికి చేయబుద్ధి అవుతుంది వాళ్ళు అట్లా సో అవి పక్కన పెట్టేస్తే మనకి పిల్లలకి రెండు పూట్ల స్నానం చేసే పద్ధతి ఉంది అవును ఇక వాళ్ళు బాగా పెద్ద అయిపోయినాక వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే చేస్తారు లేకపోతే లేదు తప్పితే మనం చేయించినంతకాలం పిల్లలుగా ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చాక కానీ ఏదైనా పడుకునే ముందు కానీ రెండోసారి కూడా స్నానం చేసే అలవాటు మనకు పిల్లలకి మనం చెప్తాం అలాంటప్పుడు ఏంటంటే ఒక ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత నుంచి ఒక పూట శుభ్రంగా అమ్మ చేయించేసి ఒక పూట వాళ్ళని అలవాటు చేస్తూ ఉంటే ఫైవ్ ఇయర్స్ తర్వాత నుంచి వాళ్ళకు కూడా అలవాటు అయిపోతుంది ఇప్పుడు స్కూల్కి వెళ్ళే హడావిడిలో ఉంటారు వాళ్ళనే చేసేయమంటే ఏదో చేసేసి వస్తారు లేదా అప్పుడు పంపిస్తే టైం వేస్ట్ చేస్తారనుకుంటే మీరప్పుడు చేయించి సాయంత్రం స్నానం ఆడుకుని వచ్చాక వాళ్ళని చేయమంటూ ఉంటాం మనం చేయించేటప్పుడు ఐదేళ్ల తర్వాత నుంచి ఎలా చేయాలి ఎలా రుద్దుకోవాలి నీళ్ళు ఎలా పోసుకోవాలి మళ్ళీ సబ్బు వదిలేటట్టు ఇవన్నీ వాళ్ళకి మనం గైడెన్స్ ఇస్తూ సిక్స్ ఇయర్స్ వచ్చిన తర్వాత వీ కెన్ లెట్ దెమ్ డూ ఇండివిజువల్లీ వాళ్ళ స్నానం వాళ్లే చేసేలాగా ట్రైనింగ్ చేయొచ్చు చేయొచ్చు ఇంకొకటి ఒకవేళ ఆ తర్వాత తల్లిదండ్రులు ఏదన్నా అంటే పిల్లలు వీపు సరిగ్గా రుద్దుకోవట్లేదో లేకపోతే తల స్నానమో ఇలాంటివి చేపించినప్పుడు కూడా ఆ తల వరకు వీపు వరకు రుద్దేసి మిగిలింది నువ్వు కంటిన్యూ చేసేసుకో అని చెప్పి కూడా వచ్చేయచ్చు చేయచ్చు అది ఎయిట్ ఇయర్స్ వరకు అట్లా చేయొచ్చు ఇంకా తర్వాత నుంచి ఎప్పుడన్నా తప్పితే ప్రక్షాళన కార్యక్రమంలాగా తప్పితే స్నానాలు చేయించాల్సిన పని లేదు ఆ బాగా మసాజ్ చేసి తలకి హెడ్ బాత్ అంటే నూనె రాసి వారానికి ఇలాంటివి చేస్తే ఆ తల వరకు అంటేసి కూడా వచ్చేయచ్చు ఇంకొకటి పిల్లలు అందరు పిల్లలు ఒకేలాగా ఉండరు కొంతమంది పిల్లలు ఐదారేళ్లకే అమ్మ ముందుకు రావాలన్నా సిగ్గుపడిపోతా ఉంటారు మేమే వేసుకుంటాము అండర్వేర్ లేకపోతే మేమే స్నానం చేస్తాము అని ఎప్పుడైతే పిల్లలు కాన్షియస్గా ఫీల్ అవుతున్నారు అనే హింట్ ఇచ్చారో వాళ్ళ ప్రైవసీని మనం ఇంక్రూడ్ చేయకూడదు నీకు రాదులే స్నానం చేయటం నేనే చేపిస్తాను ఇట్లాంటివి చేయకుండా ఉంటే బెటర్ వాళ్ళకి ఆ ప్రైవసీని ఇచ్చి గమనిస్తే పర్వాలేదు పర్వాలేదు మీకు ఇంకా పిల్లవాడు సరిగ్గా స్నానం చేయట్లేదు మీ దగ్గర సంథింగ్ వాళ్ళకి పార్ట్స్ అవేర్నెస్ వచ్చేసింది అని అనుకుంటే కనుక మీ హస్బెండ్ని అసిస్ట్ చేయమని హస్బెండ్తో చేయించుకోవచ్చు ఫుడ్ కూడా పిల్లలు ఇప్పుడు మా పిల్లలు నేను ఎందుకంటున్నానంటే ఫోర్ ఇయర్స్ దగ్గర నుంచే మేము బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే మేమే తింటామని ఏంటి ముక్కలు ఫ్రూట్స్ ముక్కలు అవి మేం ఫోర్క్తో పెట్టపోతే మేమే ట్రై చేస్తామని తింటామని వాళ్ళకు ఉత్సాహంగా ఉండేది సో అప్పుడు ఏంటంటే గుచ్చుకొని ఫోర్కులు చెక్క ఫోర్కులు ఇలాంటివి తెచ్చి నేను సరే వాళ్ళు ఇంట్రెస్టింగ్గా తింటామన్నప్పుడు మీకు చేత కాదని చెప్పి మనం పెడతాం ఎందుకని అప్పుడు ఏది పాతికేళ్ల క్రితమే నేను వాళ్ళు తింటామన్నప్పుడు కింద పడినా పర్లేదు అనుకునేదాన్ని జనరల్ గా పిల్లల్ని పిల్లని ఎందుకు ఒకటి టైము రెండు మొత్తం ఖరాబ్ చేస్తారు తినే తక్కువ పడేసేది ఎక్కువ అని బట్ వాళ్ళంతట వాళ్ళు తిన్న నాలుగు ముద్దలైనా మనం పెట్టే ఎనిమిది ముద్దల కన్నా అది వాళ్ళకి వేరే స్కిల్స్ వేరే సాటిస్ఫాక్షన్ అవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు నేర్చుకుంటాను మేము తింటాము అని ఇండివిజువల్గా వచ్చినప్పుడు వాళ్ళు సరిగ్గా తినరని మనం పెడితే పెద్ద గిన్నెడు పెట్టొచ్చని ఇట్లాంటివి వద్దు ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు మరీ కొంతమందిని చూస్తుంటే పిల్లలకు పదేళ్ళు వచ్చినా సరిగ్గా తింటలేదని చెప్పి వాళ్ళ చేతికో ఫోన్ ఇచ్చి అన్నాలు పెట్టేవాళ్ళు ఉన్నారు దాంతో ఏమవుతుంది మా అమ్మే పెడుతుంది నాకు అంటారు ఇప్పుడు మనలాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు ఎందుకమ్మ నువ్వే తినొచ్చు కదా అంటే ఆహా అమ్మ పెట్టి నాకు ఎలాగో అమ్మ పెడితేనే తింటాను ఇలా అసలు వాళ్ళకి ఇండిపెండెంట్గా పని చేసుకోవటం తినటం వాళ్ళంతట వాళ్ళు తింటూ సరిపడా తినాలనే ట్రైనింగ్ మనం ఇవ్వకపోవటం ఇవన్నీ కూడా ఎంతకాలం అంటే మన మీద డిపెండ్ అయ్యేలాగా వాళ్ళకి ఓ ఫోన్ ఇచ్చేసి ఇట్లా పెడతామన్నది కూడా మనం చూసుకోవాలి ఇది తిండి గురించి ఒక్కటే కాదు మనం అన్నం పెట్టినప్పుడు అది అన్నం విషయమే కాదు ఆ స్కిల్ ఆ రెస్పాన్సిబిలిటీ ఆ ఏజ్ వైజ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే పదేళ్ళు వచ్చాక ఇంకా అమ్మ కలిపి ఉంది అమ్మలు కూడా ఏంటంటే చేయకపోతే గిల్టీగా ఫీల్ అవటం ఎనిమిదేళ్లకే వాళ్ళంతటా వాళ్ళనే తినమంటున్నాం అని తెలియక గిల్టీగా ఫీల్ అవటం అయి తప్పితే ఎనిమిదేళ్ల పిల్లలకి చాలా పనులు సొంతగా చేసుకునే స్కిల్స్ ఉంటాయి తినటం స్నానం చేయటం ఇవన్నీ వాళ్ళకి వచ్చేస్తాయి ఎంత బాగా ఎంత చిన్న ఏజ్ లో వాళ్ళ ఎబిలిటీస్ ఏజ్ ప్రకారం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటం మనం అలవాటు చేస్తామో జీవితంలో కూడా వాళ్ళంత రెస్పాన్సిబుల్గా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఒక బాధ్యతాయుతమైన జీవితాన్ని గడపడానికి అలవాటు పడతాయి ఎగ్జాక్ట్లీ అంతే తప్పితే మనం గారాంతో అమ్మమ్మల దగ్గరుండి అమ్మల దగ్గరుండి ఓ పది పన్నెండేళ్ళు వచ్చిన స్నానాలు చేయించి ముద్దలు కలిపి పెట్టి అవసరం ఎప్పుడన్నా ప్రేమగా పెట్టొచ్చు ఎగ్జామ్ ఉంది హడావిడి పడుతున్నప్పుడు పెట్టచ్చు అది డిఫరెంట్ కేసు బట్ అంతే తప్పితే రోజువారీ వాళ్ళ వాళ్ళు చేయగలిగిన పనులు వాళ్ళని చేయనివ్వకుండా మనం దూరిపోయి మనమే చేయటం అనేది కరెక్ట్ కాదే ఎగ్జాక్ట్లీ ఏంటంటే వాళ్ళకి దేనిపైన అవేర్నెస్ రాదు మనం బాడీ పైన రాదు వాళ్ళ తినే ఫుడ్ పైన రాదు దేనిపైన కాన్షియస్గా ఉండలేరు మీరు అన్నట్టు ఇందాక ఒక హింట్ చెప్పారు బాతింగ్ ద హింట్ వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళకి షై ఫీల్ అవుతున్నారు నువ్వు రాకులే మేము చేసుకుంటాం అన్నప్పుడు తండ్రిని పంపించడం అనేది ఆప్షన్ పంపించవచ్చు గమనించవచ్చు అక్కడ మీరు చెప్పారు అదొక ఆప్షన్ లేదా మీరు దూరంగా ఉండి గమనిస్తూ అయినా సరే వాడికి ఇన్సెక్యూరిటీ అండ్ దాంతో పాటు ఏదో ఇబ్బంది పడుతూ ఉన్నాడు ఇంకా పెద్దోడు అవుతున్నాడు అన్నది గమనించాలి ఆ పేరెంట్స్ ఎందుకంటే వాళ్ళకి మీడియా కూడా అంటే అవేర్నెస్ కూడా చాలా త్వరగా వస్తుంది ఎందుకంటే ఇప్పుడు సినిమాలు అసలు ఎలా ఉంటున్నాయి సినిమాలు కానీ టీవీల్లో కానీ ఏదైనా పిల్లలకి అంటే క్యూరియాసిటీ జనరేషను కాన్సెప్ట్స్ తెలవటం అనేది చాలా చిన్న ఏజ్లోనే జరిగిపోతుంది అనకూడదు కానీ మన దాకా వచ్చిందో రాలేదో అదృష్టమో అట్లా అనుకోవచ్చు కానీ ఇప్పుడు యుఎస్లో పన్నెండేళ్ల పిల్లలకే అంటే కాంట్రాసెప్టివ్స్ పిల్స్ అమ్మటానికి అంటే ఎలిజిబిలిటీ ఉంది అంటే ఏంటి పన్నెండేళ్ళు వెళ్ళి కొనుక్కోవచ్చు ఏంటి వాళ్ళకి తెలుసు అన్నట్టే కదా అన్ని కాంట్రసెప్టివ్ పిల్స్ కాండోమ్స్ ఎలిజిబుల్కి అంటే ఇప్పుడు మద్యానికి కనుక మనకి పద్దెనిమిది ఏళ్ళు ఎట్లా ఉందో వాళ్ళకి పన్నెండేళ్లకే దీనిపైన రైట్ ఇచ్చేసారు అంటే అర్హత పొందారు అంటే క్రియేట్ ఎందుకు అర్హత ఇవ్వాల్సి వచ్చింది వాళ్ళకి అది తెలుస్తుంది అనే కదా ఏంటి అనేది తప్ప రైటా తెలవకపోవచ్చు కానీ విషయం అయితే తెలుస్తుంది కదా ఆ వయసులో మనం అది అవసరం లేనిదని మాట్లాడతాం పన్నెండేళ్ల పిల్లలకు అసలు ఏం తెలుసు అని మనం అనుకుంటాం అసలు అనుకోకూడదు పిల్లలకు సంబంధించి అసలు వద్దు అందుకనే వాళ్ళు ఎప్పుడైతే కాన్షియస్ ఫీల్ అవుతున్నారు అని తెలిసిన వెంటనే ఇబ్బంది పడుతున్నారు అని తెలిసిన వెంటనే మనం అసలు ఆపేయటం బెటరు స్నానాలు చేయించటము ఇలాంటివి ఇంకొకటి వాళ్ళు చేస్తాము అని ముందుకు వచ్చినప్పుడు కానీ సిగ్గుపడుతున్నట్టుగా కానీ నువ్వొద్దు పిల్లలకి కాన్షియస్నెస్ ఉంటుంది చూడండి కొంతమంది ఐదారేళ్ళ అమ్మాయిలైనా సరే ఎవరన్నా వచ్చినప్పుడు డ్రెస్ చేసుకోకుండా బయటికి రావటం కానీ ఇవన్నీ చేయరు వాళ్ళకి వాళ్ళకి తెలుసుకుంటూ ఉంటుంది అది ఎట్లా అనేది అది బై నేచర్ ఉంటుంది బై మనల్ని చూసి పెద్దవాళ్ళని చూసి కావచ్చు ఏదన్నా కానీ ప్లస్ ఎవరన్నా ఎక్కడన్నా టచ్ తండ్రి ముందుకే రారు మ్యామ్ వాళ్ళు అవును ఇయర్ స్టార్ట్ నేను మా ఇంట్లో చూసిన కేసే కాబట్టి నాకు అంత ఓన్ చేసుకొని చెప్తున్నాను థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ లోకి వచ్చిన మా పాపే మా అన్నయ్య వాళ్ళు ఎవరన్నా ఉంటే రాదు అసలు పొరపాటును కూడా మా ముందుకు రాదు సో అంటే ఏంటి వాళ్ళకి ఏదో సెన్స్ ఆఫ్ అవేర్నెస్ తెలుస్తుంది అనే కదా సో అట్లాంటిది మనం పిల్లలే కదా అని అసలు ఏది మనం కొట్టిపారేయకూడదు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి తెలిసినంత మనకు తెలియదు కూడా వాళ్ళల్లో ఏం జరుగుతుంది అనేది వాళ్ళకే తెలుస్తుంది ఆ ఫీలింగ్సా వాళ్ళు బయటికి చెప్పలేరు సో అందుకని చూడండి ఇప్పుడు ఫైవ్ సిక్స్ ఇయర్స్ పిల్లలకు కూడా ఒక మేల్ టచ్ కనుక డిఫరెంట్గా ఉంటే దే ఫీల్ సెక్యూర్ ఐదేళ్ల పిల్లలే కదా అని మనం అసలు అనుకోటానికి లేదు ఆ తర్వాత నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి గానీ అక్కడ ఉండటానికి కానీ వాళ్ళు ఇష్టపడరు మనమేమో బాబాయే కదా లేకపోతే మా అయ్యే కదా ఎల్లమని తోస్తా ఉంటారు బట్ పిల్లలు ఎల్లము అని మారాన్ చేస్తున్నప్పుడు కానీ పిల్లలు మేమే చేస్తామని షై ఫీల్ అవుతున్నప్పుడు కానీ వాళ్ళ ఫీలింగ్స్ ని దాటి మన పెద్దరికం కోసం ఏది చేయకుండా పిల్లల ఫీలింగ్స్ని వాళ్ళ అంటే కాన్షియస్గా వాళ్ళు చూపించే హావభావాలను కానీ పట్టుకుని వాటికి రెస్పెక్ట్ ఇచ్చి పేరెంట్స్ కూడా ఆ ప్రకారం ఫాలో అవటం బెటరు మీరు రుద్ది 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 స్నానం చేయించాలనుకుంటే వారానికి ఒక రోజు తల స్నానం వరకు వీపు వరకు రుద్దేసి మిగతా అది నువ్వు కంటిన్యూ చేసేయని వచ్చేయచ్చు తల్లులు ఎందుకంటే చిన్న పిల్లలకు వీపు రుద్దుకోవటం అందకపోవచ్చు సో మీ ప్రమేయం ఎలా ఎలా స్లోగా కట్ చేసుకుంటా రావాలో కూడా మీరు డిసైడ్ చేసుకోవచ్చు వింటానికి చాలా సెన్సిటివ్ గా ఉన్నా కొంచెం అవసరం కొంచెం కాదు అసలు చాలా అవసరం ఇటువంటి టాపిక్స్ ఎందుకు అంటే అన్నట్టుగానే సోషల్ మీడియా అనేది చేతిలో ఉంటుంది ఏది ఎలా ప్రలోభపరుస్తుందో మనకి తెలియని పరిస్థితి ప్రతి పేరెంట్ కూడా పేరెంటింగ్ లో కొన్నిటిని మార్చినప్పుడే రేపటి రోజున వాళ్ళకి దేనిపైన అవేర్నెస్ ఫస్ట్ వాళ్ళ ఒంటి పైన వాళ్ళకి ఒక అవేర్నెస్ క్రియేట్ వెనకటివే చేస్తాము వెనకటిలాగే పాటిస్తాం అంటే కుదరదు కొన్ని కాలంతో పాటు మనం మారాల్సిందే పేరెంటింగ్ లో కూడా ఆ మార్పులు చేర్పులు చూపించాల్సిందే అన్నట్టుగా పేరెంటింగ్ లో మార్పులు చేర్పులు అవసరం అండ్ పేరెంటింగ్ లో ఇవి కూడా అనుకున్నవి కూడా మారాల్సిన అవసరం ఉంటుంది అంటే మైన్యూట్ మాట్లాడాలి ఇప్పుడు ఎక్కడో తాగింది ఇది ఇది వరకు మా పేరెంట్స్ కొడితే అది ఒక పెద్ద విషయం లాగా ఉండేది కదా ఇప్పుడు కొట్టడం అనేది పెద్ద నేరం అసలు శిక్ష ఉంది సో రూల్స్ అన్ని మార్చేసుకుంటున్నారు జనాలే ఒక చిన్న దెబ్బేస్తే నిజం చెప్పు ఏమవుతుంది అసలు అవునా చిన్నగా అంటే మరీ బరిక చింత బరిక తీసుకుని లేకపోతే బెల్ట్ తీసుకుని తోలు తోడు కానీ ఒక చిన్నది అంటే భయం నేర్పడానికి వేసే చిన్న దెబ్బ అనేది ఎప్పుడు బాగానే ఉంటుంది బట్ స్టిల్ మనం అసలు అంటే అసలు దెబ్బ వేసి నేర్పించకూడదు అని వాళ్ళు పాటిస్తున్నాం అలాగే ఈ ఏం చేస్తూ పిల్లల్ని పెంచాలనేది వాళ్ళు సెన్సెస్ పైన మనం కూడా అవేర్నెస్ తప్పలేదు తెలిసిన కూడా పేరెంటింగ్కి సంబంధించి ఇటువంటివి నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది పేరెంట్స్ పేరెంటింగ్లో మనం ఇంకా చాలా వి కొన్ని కొన్నింటిని స్క్రీన్ పైన మనం మాట్లాడలేము కొన్ని ప్రాక్టికల్గా మనం రోల్ని ప్లే చేసి చేసేవి కొన్ని ఉంటూ ఉంటాయి మాకు సెషన్స్ కావాలి మేము నేర్చుకోవాలనుకుంటున్నాం మేము తెలుసుకోవాలి అనుకుంటున్నాం లేదా అవేర్నెస్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాం స్కూల్స్ లేదా పేరెంట్స్ ఇద్దరు కూడా ముందుకొచ్చి తీసుకునే అవకాశం ఉంటే మనం తీసుకునే అవకాశం ఉందండి తప్పకుండా ఉషా అసలు స్కూల్స్లో ఎస్పెషల్లీ అసలు చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది అసలు వేరే విషయాల మీద కూడా అంటే ఇప్పుడు మనం పేపర్లో ఎన్ని చూడటం లేదు బాడీ పార్ట్స్ మీద అవేర్నెస్ పిల్లల్ని ఏ దృష్టితో చూడాలి ఇవన్నీ సెన్సిటివ్ టాపిక్స్ ఇవన్నీ ఒక కరెక్ట్ మాడ్యూల్లో స్కూల్లో కూడా అవేర్నెస్ ఇవ్వాలి పేరెంట్స్ కి సెషన్స్ ఇవ్వాలి స్కూల్ కి పిలిచి నన్ను అడిగితే బోత్ ఇద్దరికి కలిపి పెట్టినప్పుడే ఇది వర్క్అౌట్ అవుతుంది స్కూల్లో పేరెంట్స్ కి అవేర్నెస్ సెషన్స్ ఇచ్చినప్పుడు ఇంట్లో మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి అది థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మా ఈ ఎపిసోడ్ కనుక ఏ పేరెంట్స్ చూసినా స్కూల్స్ వరకు రిక్వెస్ట్ చేసి తీసుకెళ్ళండి ప్రతి పిల్లలకి కూడా బాడీ పైన బాడీ పార్ట్స్ పైన చుట్టూ జరుగుతున్న వాటిపైన అవేర్నెస్ని క్రియేట్ చేసుకునేంత నాలెడ్జ్ గెయిన్ అవ్వాలి అనుకున్న సెషన్స్ అనేది ఒకటికి రెండు సార్లు చాలా అవసరం అవుతూ ఉంటుంటాయి ఇవాళ రేపు చాలా స్కిల్స్ నేర్చుకోవాల్సిన అవసరం వచ్చిందనే చెప్పొచ్చు పేరెంట్స్ చూసినా టీచర్స్ చూసినా స్కూల్స్ యాజమాన్యాలు మా ఈ ఎపిసోడ్ చూసినా మీ స్కూల్స్లో ఇటువంటి సెషన్స్ మీరు కావాలి అనుకుంటే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని దాంతోపాటు ప్రైవేట్ పార్ట్ ఎటువంటి టచ్ెస్ ఉంటాయి అసలు ఎవరు టచ్ చేయకూడదు ఆ మనం ఎలా ఐడెంటిఫై చేయాలన్న వాటిపైన రోల్ ని ప్లే చేసి మరి తీసుకునే అవకాశం ఉంటూ ఉంటుంది ఎవరికైనా సెషన్స్ కావాలి అనుకున్నా పేరెంటింగ్ కి సంబంధించి డౌట్స్ ఉన్నాయి విజయపెద్ది నగర్ కౌన్సిలింగ్ కావాలి అనుకున్నా కింద అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే విజయపెద్ది నగర్ టీమ్ మీకు పూర్తి వివరాలను అందిస్తారు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి